అమరావతి రైతులపై మరిన్ని కేసులు నమోదు చేశారు పోలీసులు. 99 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారన్నది రైతులపై మోపిన అభియోగం. మొత్తం 122 మందిపై గుంటూరు అరండల్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. కోవిడ్ మార్గదర్శకాలను కాలరాయడమే కాక 144 సెక్షన్ను అతిక్రమించారంటూ రైతులపై నేరం మోపారు పోలీసులు. కేసులు నమోదైన వారిలో అమరావతి జేఏసీ నేతలు రాయపాటి శైలజ, మల్లికార్జునరావు, గోపాలకృష్ణ, చుకప్లి రమేష్, పువ్వాడ సుధాకర్, మార్టిన్ లూథర్, కోట మాల్యాద్రి, జంగాల చైతన్య, షేక్ వలీతో పాటుగా ఇతరులున్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు 341, 186, 188, 269, సిఆర్పీ 151 కింద మరో 23 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. అమరావతి రైతులపై మరిన్ని కొత్త కేసులు నమోదు చేశారు పోలీసులు. 99 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారన్నది రైతులపై మోపిన అభియోగం. మొత్తం 122 మందిపై గుంటూరు అరండల్పేట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, మొత్తం 122 మందిపై కేసులు నమోదు చేస్తే 99 మందిపై రైతులపై ముఖ్యంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రైతు సంఘాలు కానీ అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారు కానీ దీనిపై ఎలా స్పందిస్తున్నారు? నందు, ఒకవైపు అమరావతి ఉద్యమం రోజురోజుకి ఉధృతమవుతుంటే, మరోవైపు హైకోర్టు న్యాయస్థానంలో ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి పిటిషన్లపై విచారణ కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక దళిత రైతులపై కేసులు నమోదు చేశారని చెప్పేసి అమరావతి జేఏసీ, అదేవిధంగా కూడా అమరావతి ప్రాంత రైతులందరూ కూడా చలో గుంటూరుకి పిలిపివ్వడం జరిగింది. అయితే శనివారం నాడు చలో గుంటూరుకు పిలిపించినప్పటికీ కూడా పోలీసులు అనుమతి లేదని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ఎక్కడికక్కడే నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది వివిధ మార్గాల ద్వారా కూడా గుంటూరు చేరుకుని గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులకి, అదేవిధంగా కూడా ఆందోళనకారులకి మధ్య కొంత తోపులాట కూడా జరిగిన నేపథ్యంలో ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అదేవిధంగా కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సెక్షన్ 144 రూల్స్ని అతిక్రమించి గుంటూరు వరకు వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. దాదాపుగా 122 మందిని గుర్తించారు. ఆ 122 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కూడా ప్రధానంగా ఉన్నటువంటి నాయకుల పైన, జేఏసీ నాయకుల పైన 99 మంది పైన నాన్ బెయిల్ఫుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మరో 23 మందికి పైన బెయిల్ఫుల్ సెక్షన్లు వేయడం జరిగింది. ఈ కేసులు నమోదు చేయడం పట్ల అమరావతి జేఏసీ తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీస్ చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అమరావతి ఉద్యమ పరిస్థితిలో ఉంటే కనుక మరొక వైపు ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతికి సంబంధించి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, అదేవిధంగా కూడా సిఆర్డీఏ రద్దుకు సంబంధించి ఏదైతే హైకోర్టులో ఉన్నాయో 102 పిటిషన్లకు సంబంధించి విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటి రోజు దాదాపు కూడా 69 పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. అయితే ఈ విచారణ ఎలా జరుగుతుంది, ఏ అంశాలపై విచారణ జరుగుతుందనేది ప్రస్తుతం మన దగ్గర న్యాయమూర్తి జివిఆర్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. న్యాయవాది గారు, సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతుంది విచారణ, ప్రారంభమైంది, ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ఎట్లాంటి అంశాలు ప్రధానంగా కూడా న్యాయవాదులు వినిపిస్తున్నారు? ఈరోజు ఉదయం హైకోర్టు 10:30కి అసెంబ్లీ అయింది. క్యాపిటల్ కేసులన్నీ కూడా ఈ డీసెంట్రలైజేషన్ బిల్లుని ఛాలెంజ్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లన్నీ కూడా బిల్ కానీ లేకపోతే మామూలు రిట్ పిటిషన్లు కానీ విచారణ ఈరోజుతో ఫైనల్ హియరింగ్ ప్రారంభమైనట్టు అనుకోవాలి. సో ఫస్ట్ కేసు జరుగుతోంది, ఇప్పటికి కూడా కోర్టులో జరుగుతోంది. ఈరోజు 8 మంది పిటిషనర్ న్యాయవాదుల్ని తరఫున కోవిడ్ నిబంధనల దృష్ట్యా 8 మంది పిటిషన్ న్యాయవాదుల్ని, 8 మంది రెస్పాండెంట్ న్యాయవాదుల్ని, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున వాదించే న్యాయవాదుల్ని, అదేవిధంగా పిటిషన్ దాఖలైన న్యాయవాదుల్ని మాత్రమే అనుమతించారు. మిగిలిన వారికి నిదానంగా వీళ్ళని బట్టి అనుకు ఈ వీరి ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత అలా వాళ్ళు ఇస్తానని చెప్పి హైకోర్టు ఒక నోటిఫికేషన్ నిన్న జారీ చేసింది. దాని ప్రకారంగా కొద్ది లిమిటెడ్ న్యాయవాదులే హాజరయ్యారు దీనికి. ఈరోజు జరుగుతుంది, కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, డే టు డే జరుగుతుందని చీఫ్ జస్టిస్ చెప్పారు. త్వరలోనే ఒక 40-45 రోజుల లోపల ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ వాదనలన్నీ కూడా, ఇరుపక్షాల వాదనలు. కాకపోతే ఎలాబొరేట్గా ఉంటాయి ఈ వాదనలన్నీ కూడా. ఇది ఇటువంటి పిటిషన్లు ఫస్ట్ టైం ఇండియాలో దాఖలవడం జరుగుతుంది ఈ డీసెంట్రలైజేషన్ బిల్లు మీద, కాబట్టి ఎలాబొరేట్గా వినే అవకాశం ఉంది. 3 న్యాయమూర్తుల బెంచ్, డివిజన్ బెంచ్ ఉంటుంది, అది ఫుల్ బెంచ్. కాబట్టి డే టు డే జరుగుతుంది, వివరణగా జరుగుతుందని కూడా అనుకోవచ్చు. అది
అంటే మెయిన్గా ఎన్ని పిటిషన్లు అంటే పిటిషన్ల అంశాల వారికి విభజించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎలా విభజించారు, మొట్టమొదటి రోజు ఎన్ని పిటిషన్లని అంటే బెంచ్ మీద తీసుకుంటారు? ఈ రోజు లిస్ట్ చేసింది 69 పిటిషన్ ఫైనల్ హియరింగ్. దాంట్లో మోస్ట్లీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ బిల్, డీసెంట్రలైజేషన్ బిల్ గురించే ఉన్నాయి వాదనలన్నీ కూడా. కాకపోతే కొన్ని కొన్ని గ్రౌండ్స్ వేరువేరుగా ఉంటాయి. ఏ అంశాలు అనేది ఒక్కో పిటిషన్లో అడిషనల్గా ఉండొచ్చు, ఒక పిటిషన్లో వేరుగా ఉండొచ్చు. కొంతమంది కేవలం డీసెంట్రలైజేషన్ బిల్కే పరిమితం కావచ్చు. బట్ కాకపోతే అన్ని అంశాలు కూడా 69 రిట్ పిటిషన్లో పూర్తిగా వినే అవకాశం ఉంది. అన్ని అంశాలపై ఎన్ని రోజులు విచారణ డైరెక్ట్గా జరిగే అవకాశం ఉంది? హైకోర్టు కానీ మీకు ఏమైనా అట్లాంటి గైడ్ లైన్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? అంటే అందరూ ప్రత్యక్షంగా హాజరవుతున్నారా, లేకపోతే ఎవరైనా ఆన్లైన్లో హాజరయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఆన్లైన్లో ఎవరూ లేరు. ఆన్లైన్లో వల్ల ఎవరైతే అడ్వకేట్స్ పార్టిసిపేట్ చేయట్లేదు హీరింగ్లో, వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో చూడవలసిందిగా, ప్రొసీడింగ్స్ చూడవలసిందిగా హైకోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్గ్యూ చేసేటువంటి 8 మందిని ఇటు పిటిషన్ల వైపు, 8 మందిని రెస్పాండెంట్, వారు ఫిజికల్గా హాజరవుతున్నారు కూడా. వారు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు, ముందు పిటిషనర్ వాదనలు జరుగుతున్నాయి. మిగిలిన అడ్వకేట్స్ వారు టర్న్ వచ్చినప్పుడు వారిని అలవ్ చేస్తారు. కాకపోతే అన్ని అంశాల మీద అందరూ ఆర్గ్యూ అవకాశం ఉంది. చీఫ్ జస్టిస్ గారు లోగడ చెప్పినట్లు ప్రతి పిటిషనర్ న్యాయవాది కూడా సంతృప్తిగా ఆర్గ్యూ చేసేటువంటి, ఏదే రెస్పాండెంట్ ఆర్గ్యూ అడ్వకేట్ కానీ సంతృప్తిగా ఆర్గ్యూ చేసే టైం నేను ఇస్తానని లోగడే చెప్పారు. కాబట్టి కనీసం ఒక 4 రోజులన్నా పడుతుంది కంటిన్యూస్గా వర్క్ చేస్తే అనే ఆలోచనలో ఉన్నారు. అంటే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎట్లాంటి అంశాలని కోర్టు ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి? ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించి కాపులుప్పాడులో నిర్మిస్తున్న దాని మీద కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు చాలా పిటిషన్లు దాఖలైనవి కాబట్టి ప్రభుత్వం ఎట్లాంటి అంశాలు కోర్టు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వ దృష్టిలో ఈ బిల్స్ అన్ని కరెక్టే. వాళ్ళు 3 క్యాపిటల్స్ పెట్టడం కూడా చట్టరీత్యా కరెక్టేననే ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూనే వాళ్ళు వాదన చేస్తారు. ఈ రోజు ఏమైనా కోర్టు ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం? ఈ రోజు అంటూ ఏమీ వచ్చే అవకాశం లేదు. ఫైనల్ హియరింగ్ బిగిన్ అయింది కాబట్టి టైం పడుతుంది. కనీసం ఒక 2 మంత్స్ లోపలైతే ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉండదు. ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తి కావాలి, తర్వాత న్యాయమూర్తులకు కూడా తగిన సమయం కావాలి జడ్జిమెంట్ రాయడానికి. అది కనీసం 2 నెలలు కంటిన్యూస్గా జరిగితే మాత్రం బ్రేక్ లేకుండా పట్టే అవకాశం ఉంది. అది అంచనా మాత్రమే. దానికేమి చీఫ్ జస్టిస్ గారు ఇలా ఎన్ని రోజుల్లో తీర్పు ఇస్తానని కానీ చెప్పడం జరగలేదు. మేము ఊరికే అనుభవాన్ని బట్టి మేము అంచనాగా కనీసం మినిమం 2 మంత్స్ పడుతున్నాను అనుకుంటున్నాం. ఇది మొత్తం మీద హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలకు సంబంధించి చూస్తే కనుక నేటి నుంచి కూడా నేరుగా ప్రత్యక్షంగా కూడా రోజుకి 8 మంది పిటిషనర్కి సంబంధించిన న్యాయవాదులను అనుమతిస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రభుత్వం తరఫున 8 మంది న్యాయవాదులను కూడా అనుమతించి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది 45 రోజుల నుంచి దాదాపు 60 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. 29 పిటిషన్లపై విచారణ పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కనుక ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది. ప్రధానమైన విచారణ కాబట్టి ఒక్కొక్క అడ్వకేట్ నుంచి కూడా ఎక్కువసేపు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. వినిపించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం తరఫున వాదనలు కూడా విన్న తర్వాత మళ్ళీ వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు హైకోర్టులో విచారణ కీలక దశకు చేరుకుంటే మరొక వైపు అమరావతి ఉద్యమం కూడా మరింత ఉధృతంగా సాగుతుందని చెప్పాలి. ఏదైతే గుంటూరు అరండల్పేటలో 122 మందిపై కేసు పెట్టారో ఆ కేసులకు సంబంధించి కూడా ఈరోజు అమరావతి జేఏసి న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. న్యాయస్థానంలో దీనిపై పోరాటం చేస్తామని కూడా వారు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అమరావతి రాజధానిని కొనసాగించాలని చెప్పేసి జరుగుతున్నటువంటి న్యాయ పోరాటం కానీ లేకపోతే ప్రత్యక్ష పోరాటం కానీ కొంత కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.